ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు ప్రముఖ వాణిజ్యవేత్త ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన దుప్పల రవీంద్రబాబు ప్రకటించారు. బుధవారం ఉదయం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయం ప్రకటిస్తూ శ్రీకాకుళం జిల్లా సమస్యలను ప్రస్తావించే కరపత్రాన్ని విడుదల చేశారు. ఉత్తరాంధ్ర కష్టనష్టాలను శాసన మండలిలో ప్రస్తావించి ప్రశ్నించే గొంతు నవ్వుతానని, అందుకు మేధావి వర్గం అండదండలు అందించాలని కోరారు. ఏఈలో బిఈ ఎంబీఏ చదువుకున్న రవీంద్రబాబు ప్రస్తుతం వాణిజ్యవేత్తగా ఉంటూ తన తండ్రి పేరిట ట్రస్ట్ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రచయిత నల్లి ధర్మారావు ఆయన కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. రవీంద్రబాబు కుటుంబం ఉన్నత విద్యావంతుల కుటుంబమని వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన రవీంద్రబాబు సిక్కోలు జలసాధన సంరక్షణ సమితి అధ్యక్షునిగా ఒడిశాతో గల నది జలాల వివాదాలపై ఉద్యమం నడిపారని చెప్పారు. కరపత్రం విడుదల కార్యక్రమంలో మీడియా సంఘాల నాయకులు ఎన్ ఈశ్వరరావు, చింతాడ అప్పలనాయుడు, ఎంవి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సందర్భం అనేది అందరికీ తెలిసిందే. ఉప్పల రవీంద్రబాబు గారు పట్టభద్ర నియోజకవర్గం, ఉత్తరాంధ్ర పట్టభద్ర నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. ఎందుకు చేయాలనుకుంటున్నారో ఆయన చెప్తారు. కానీ ఆయన గురించి చాలా వరకు మనకు తెలుసు. మన పాత్రికేయ సమాజానికి వాళ్ళ నాన్నగారు తప్పల కృష్ణమూర్తి గారు ఒకప్పుడు ఏబీకే ప్రసాద్ గారి శిష్యుడు ఆయన. తర్వాత నక్సలైట్ ఉద్యమంలో 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత ఆయన మళ్ళీ ఏబీకే గారు పత్రికలో జర్నలిస్ట్గా జాయిన్ అయ్యి ఆ ఏబీ గారు ఏ పేపర్లు ఉంటే ఆ పేపర్లో ఆయన ఉండేవారు. ఉదయం కానీ తర్వాత వార్త కానీ కృష్ణమూర్తి గారు తర్వాత శ్రీకాకుళం పార్థివపురం గిరిజనోద్యమం పునర్నిర్మాణానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏబీ గారు ఏ పత్రికకి రాలేని రోజుల్లో 1977లో నాగావళి అనే పత్రిక పెట్టారు. ఆ నాగావళి అనే పత్రిక ఎంతోమంది అందులో రాసిన వాళ్ళు అట్టడ అప్పలనాయుడు గారు కానీ ఎంతోమంది పెద్ద గొప్ప గొప్ప రచయితలు అయ్యారు. అందులో పనిచేసిన వాళ్ళు రాసిన వాళ్ళు కూడా. ఆ తర్వాత మళ్ళీ వార్త పేపర్ వచ్చినప్పటికీ ఏబీ గారు ఎడిటర్గా ఉన్నప్పుడు ఆయన ఉత్తరాంధ్ర ప్రతినిధి, మేము ఈశ్వరరావు గారిని అందరం అందులో పనిచేసాం. అంటే నేను చెప్పదలుచుకున్న మాట అంటే పాత్రికేయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మనం మనందరము నైతికంగా మానసికంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రులు సమావేశం చేసినందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. చాలామందికి తెలియదు నేను ఇంజనీరింగ్ అని. ఎంబీఏ అనుకుండేవారు ఈ బిజినెస్ పెట్టిన తర్వాత. రెండు కూడా నేను ఆంధ్ర యూనివర్సిటీలోనే చేశాను. ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీలో మెటలర్జికల్ ఇంజనీరింగ్, అలాగే యూనివర్సిటీ కామర్స్ అండ్ డిపార్ట్మెంట్లో ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాతనే నేను ఇక్కడ వ్యాపార పరంగా స్థిరపడి జరిగింది. వ్యాపారంలో పెట్టిన తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ పార్టీల కంటే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే కొంత జాతీయవాదంతో పనిచేస్తున్న పార్టీ అని చెప్పి పనిచేయడం జరిగింది. ఆ సమయంలో కొన్ని టెలికామ్ సంబంధించి కానీ, రైల్వేలకు సంబంధించి కానీ, కొన్ని ఉత్తర పశ్చిమ ద్వారా కొన్ని ఫెసిలిటీస్ కోసం ప్రయత్నించడం జరిగింది. ప్రధానంగా గత దశాబ్ద కాలంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, వైజాగ్ రూరల్ కానీ పూర్తిగా నిర్లక్ష్యం గావించబడ్డాయి. ఒక రంగం అని కాదు. ఈరోజు 2014 తర్వాత మోడీ వచ్చి దేశంలో అనేక రంగాల్లో వృద్ధి సాధిస్తామని చెప్పుకుంటున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతం కూడా పూర్తిగా నిర్లక్ష్యం గావించబడ్డది.
పార్టీ పరంగా అంటే అడిగితే ఇస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే స్వతంత్రంగా ప్రయత్నించి మన ఎజెండా ఏదైతే ఉందో నిర్లక్ష్యంకి గురి కాబడిన ప్రాంతాలని ఎందుకు మీరు నిర్లక్ష్యించారని ప్రశ్నించే విధంగా ఉండాలని చెప్పేసి భావనతోటి ఈ యొక్క పోటీకి నేను నిశ్చయించుకున్నాను. మిత్రులు చెప్పారు ధర్మారావు గారు, ప్రధానంగా ఈరోజు మూడు జిల్లాల్లో పాత్రికేయ మిత్రులందరూ కూడా నిస్వార్థంగా పనిచేస్తే దీనివల్ల చాలా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మనది ఒక పిల్లర్, ఆ పిల్లర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ప్రజా సమస్యలు పైకి తీసుకురావడానికి, వెలికి తీసుకురావడానికి, సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది. ఆ ఉద్దేశంతో నేను ఈరోజు శ్రీకాకుళంలో ఉన్న ప్రధాన సమస్యల్ని ప్రస్తావిస్తూ ఒక రిలీజ్ చేసాం ప్యాంప్లెట్. ఇది అందరికీ సర్క్యులేట్ చేస్తాను. ఈశ్వరరావు గారు, ఇంకా నాగభూషణ్,